ప్రయాణికుల సరుకు రవాణా రెండింటిలోనూ ఏప్రిల్ నెలలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ లోడింగ్ నమోదు చేసింది. ప్రయాణికుల రవాణా ద్వారా 465.38 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే 27% ఎక్కువ అని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. సరుకు రవాణా విభాగంలోనూ ఏప్రిల్లో 11.298 మిలియన్ టన్నులు లోడింగ్ నమోదు చేసింది. ఈ ఏప్రిల్లో 21.90 మిలియన్లు ప్రయాణికులు ప్రయాణించగా గత ఏడాది కంటే 27.10% అధికమని అధికారులు తెలిపారు. వేసవి డిమాండ్ దృష్టిలో ఉంచుకుని అదనపు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. దీంతో రైల్వే శాఖకు ఈ ఏడాది ఏప్రిల్లో 26.60 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. జోన్ పరిధిలో మొత్తం సరుకు రవాణా విభాగంలో బొగ్గు 13% వృద్ధిని నమోదైంది. తద్వారా 5.98 మిలియన్ టన్నుల లోడింగ్ వృద్ధిని కొనసాగించింది.